హైదరాబాద్లో మరో రూట్లో మెట్రో పరుగులు తీసేందుకు సిద్దమవుతోంది. ట్రాఫిక్ కష్టాలను తీర్చేందుకు వచ్చిన మెట్రో రైల్ ప్రాజెక్ట్ ఇప్పటికే 30 కిలోమీటర్లు పరుగులు తీస్తోంది. ఇప్పుడు అత్యంత రద్దీగా ఉండే ఎల్బీనగర్ రూట్లో కూత పెట్టేందుకు రెడీ అవుతోంది. ఆగస్టులోనే ఈ రూట్లో మెట్రో సేవలు అందుబాటులోకి రానున్నాయి. అందులో భాగంగా అమీర్పేట్ నుంచి ఎల్బీనగర్ వరకు 16 కిలోమీటర్ల మేర మెట్రో ఎలక్ట్రిసిటీ టెస్ట్ రన్ జోరుగా సాగుతోంది. హైదరాబాద్లో మెట్రో పరుగు మరింత విస్తరించేందుకు సిద్దమైంది. ప్రస్తుతం అందుబాటులోకి వచ్చిన మియాపూర్ నుంచి అమీర్పేట్, అమీర్పేట్ నుంచి నాగోల్ మొత్తం 30 కిలోమీటర్ల మెట్రో రైల్లో ప్రతిరోజు 80,000 మంది ప్రయాణిస్తున్నారు. ఇప్పుడు మిగిలిన రోడ్లలో కూడా మెట్రోను త్వరగా అందుబాటులోకి తెచ్చేందుకు గాను పనుల్లో వేగం పెంచారు అధికారులు. అమీర్పేట నుంచి ఎల్బీనగర్ వరకు 16 కిలోమీటర్ల మార్గంలో ఇప్పటికే ట్రాక్ వర్క్ పూర్తి కావడంతో ఎలక్ట్రిసిటీ టెస్ట్ రన్స్ కూడా జోరుగా సాగుతున్నాయి. జూలై చివరి నాటికి ట్రయల్ రన్ పూర్తి చేసి ఆగస్టులో అమీర్పేట నుంచి ఎల్బీనగర్ మార్గంలో మెట్రోను ప్రారంభిస్తామంటున్నారు మెట్రో అధికారులు. ఇప్పటికే ఈ రూట్లోని పంజాగుట్ట మెట్రో మాల్ అందుబాటులోకి వచ్చింది. ముషారంబాగ్ లో కూడా మెట్రో మాల్ సిద్దమైంది. అమీర్పేట నుంచి హైటెక్ సిటీ 10 కిలోమీటర్ల మార్గాన్ని అక్టోబర్లో ప్రారంభించేందుకు అధికారులు ప్లాన్ చేస్తున్నారు. జేబీఎస్ నుంచి ఎంజీబీఎస్ వరకు 10 కిలోమీటర్ల పనులు వచ్చే మార్చిలో పూర్తవుతాయని, ఓల్డ్ సిటీ మెట్రోపై చర్చలు జరుగుతున్నాయని ఎండీ ఎన్వీఎస్ రెడ్డి చెబుతున్నారు. మెట్రో ప్రాజెక్టులోని 3 కారిడార్లకు కొత్త అడ్రస్లను క్రియేట్ చేయనుంది హెచ్ఎంఆర్. మెట్రో పిల్లర్లకు యూనిక్ నెంబర్ను ఇవ్వనున్నట్లు చెప్పారు ఎండీ ఎన్వీఎస్ రెడ్డి. కారిడార్ 1 కు ఏ, కారిడార్ 2 కు బి, కారిడార్ 3 కి సి కోడింగ్ ఇచ్చి హైదరాబాద్లో అడ్రస్ సులభంగా తెలుసుకునే వీలు కల్పిస్తూ ఈ న్యూ అడ్రస్ కోడింగ్స్ ను గూగుల్ మ్యాపింగ్ కు అనుసంధానం చేయనున్నారు. మెట్రో స్టేషన్ల నుంచి ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చేందుకు కొత్త తరం ప్రయాణ సౌకర్యాలను కల్పించే ఉద్దేశంతో వరల్డ్ రిసోర్స్ ఇన్స్టిట్యూట్, టయోటా మొబిలిటీ ఫౌండేషన్, రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి హైదరాబాద్ మెట్రో రైల్ స్టేషన్ యాక్సెస్ అండ్ మొబిలిటీ ప్రోగ్రామ్ ఛాలెంజ్ను ఆవిష్కరించింది. ఇందులో భాగంగా పర్యావరణ అనుకూలమైన కొత్త ఆలోచనలతో వచ్చే యువతను ప్రోత్సహిస్తామని హెచ్ఎంఆర్ ప్రకటించింది.